క్రికెట్ క్రికెట్ అనేది ఓ ఎంటర్టైనింగ్ గేమ్. అయితే అందులో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ దాన్ని మరింత ఎంటర్టైనింగ్ గా మారుస్తాయి. మరి ఊహించనివి జరగకూడనివి జరిగితే ఏంటి సంగతి? ఇక అవి ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరే చూడండి. నెంబర్ 10, ది ఫ్రీకర్. 1975లో ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆ మ్యాచ్ ను డ్రాగా కాల్ చేస్తున్నప్పుడు సడన్ గా ఓ వ్యక్తి నగ్నంగా గ్రౌండ్ లోకి వచ్చి విచిత్రంగా ప్రవర్తిస్తూ గ్రౌండ్ లో అటు ఇటు పరిగెత్తి వికెట్స్ పై నుండి జంప్ చేశాడు. తనకు ఆ మ్యాచ్ డ్రా అవ్వడం నచ్చలేదనుకుంటా. నెంబర్ 9, ఫీమేల్ స్లిక్కర్. 1996లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ మహిళ నగ్నంగా గ్రౌండ్ లోకి వచ్చింది. వచ్చి రచ్చరచ్చ చేసింది. ఇలా ఆమె ఓ చేతిలో టోపీ పట్టుకుని గ్రౌండ్ లో పరిగెత్తింది. తర్వాత సిబ్బంది వారు ఆమెను పట్టుకుని బయటికి పంపించారు. కాగా క్రికెట్ చరిత్రలో ఓ మహిళ ఇలా చేయడం ఇదే మొదటిసారి. నెంబర్ 8, చాపెల్. 1977 ఇడెన్ పార్క్ లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో లియోనార్డ్ బ్రూస్ మెక్లీ అనే వ్యక్తి పిచ్ లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. అది కూడా బట్టలు లేకుండా. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రేగ్ చాపెల్ తనను అడ్డుకొని బ్యాట్ తో బ్రూస్ మెక్లీ బాక్స్ బద్దలు కొట్టాడు. తను అలా చేసినందుకు ఫైన్ విధించారు. కానీ బ్రూస్ అనుకున్న పని చేశాడు. తను చాపెల్ ని డిస్టర్బ్ చేసి వెళ్లాడు. ఇక డిస్టర్బ్ అయిన చాపెల్ వెంటనే రన్అట్ అయ్యాడు. దాంతో బ్రూస్ మెక్లీ బీటియన్ స్ట్రీకర్ అనే బిరుదును పొందాడు. నెంబర్ 7, చాపెల్ పార్ట్ 2. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత 1979లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరిగిన ఓడిఐ మ్యాచ్ లో ఓ అజ్ఞాతవాసి నగ్నంగా ఫీల్డ్ మధ్యలోకి వచ్చాడు. అయితే ఈసారి మళ్ళీ ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రేగ్ చాపెల్ క్రీజ్ లో ఉన్నాడు. ఈసారి కూడా తను ఆ నేకెడ్ పర్సన్ ని పట్టుకుని బ్యాట్ తో తన బాడీని ఈ విధంగా కవర్ చేసి సెక్యూరిటీ వాళ్లకు అప్పగించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రేగ్ చాపెల్ కు పట్టుకోవడం అంటే ఇష్టం అనుకుంటా. నెంబర్ 6, షాకర్ ఫర్ పుంటర్. 2005లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే అందులో ఆస్ట్రేలియా కెప్టెన్ రిక్కీ పాంటింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఒక స్ట్రేంజర్ నగ్నంగా చిందులు వేస్తూ గ్రౌండ్ లోకి వచ్చాడు. దాంతో రిక్కీ పాంటింగ్ కాస్త ఇబ్బందికి గురయ్యాడు. తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఆ వ్యక్తిని బయటికి పంపే వరకు రిక్కీ పాంటింగ్ వెయిట్ చేస్తూ అదోలా నిల్చున్నాడు. కాగా చిందులు వేస్తూ వచ్చిన వ్యక్తి తన వీపు పైన ఇలా ఏదో రాసుకున్నాడు. నెంబర్ 5, govej.com. 2005 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య యాషెస్ 2005 యొక్క 5వ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఒక మహిళ నాన్ వెజ్ తినకండి అని చెప్పడానికి గ్రౌండ్ లోకి వచ్చి మ్యాచ్ కు ఆటంకం కలిగించింది. అయితే మామూలుగా చెబితే ఎవరు పట్టించుకోవడం లేదని ఆమె తన వెనుక భాగంలో ఇలా govej.com అని రాసుకుని మాంసాహారాన్ని తినకండి విడిచిపెట్టండి అంటూ నగ్నంగా మైదానంలోకి వచ్చి సందేశాన్ని ఇచ్చింది. కానీ దయచేసి మీరు మాత్రం అలా చేయకండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మామూలుగా చెప్పండి చాలు. నెంబర్ 4, రాయస్ బన్నీ. 2008లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య సిబి సిరీస్ వన్డే మ్యాచ్ జరుగుతుండగా ఒక స్ట్రీకర్ మైదానంలోకి ప్రవేశించాడు. అయితే అతని ప్రవేశించింది మామూలుగా కాదు, మన కళ్ళు చెదిరిపోయే విధంగా. కాగా సెక్యూరిటీ సిబ్బంది వారు తనను ఆపడానికి ప్రయత్నించగా తను వారికి దొరకకుండా గ్రౌండ్ మొత్తం పరిగెత్తించాడు. తను అలానే పరిగెడుతూ ఆండ్రూ సైమండ్స్ వైపు దూసుకెళ్లి గట్టిగా ఢీకొన్నాడు. దాంతో స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఇక సెక్యూరిటీ సిబ్బంది వారు వచ్చి తమ విధిని నిర్వహించగా ఆ వ్యక్తి చేసిన పనికి మన ఇండియన్ ప్లేయర్స్ ఇలా చిలిపి నవ్వులు నవ్వారు. నెంబర్ 3, టేలర్ అండ్ స్పాట్. 2009లో పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా మరో ఫీమేల్ స్ట్రీకర్ పిచ్ వైపు పరుగు తీసింది. ప్రత్యేకించి రాస్ టేలర్ ఉన్న వైపే. ఆమె రాస్ టేలర్ దగ్గరకు వెళ్లి నన్ను పట్టుకో అని కోరింది. కానీ ఆమె తన వైపు రావడాన్ని ముందే గమనించిన రాస్ టేలర్ ఆమెను కన్నెత్తి కూడా చూడలేదు. అలానే తను ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా 97 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు న్యూజిలాండ్ ఆ మ్యాచ్ ను గెలవలేకపోయింది. నెంబర్ 2, వరల్డ్ కప్ హీరో. 2015 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా స్కాట్లాండ్ వికెట్ కోల్పోయింది. ఇక వికెట్ పడిందనే ఆనందాన్ని ఓ వ్యక్తి స్టైల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. మనలాగా విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ కాదండోయ్, తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. తను ఒంటిపైన వస్త్రాలు లేకుండా గ్రౌండ్ అంతా పరిగెడుతూ ఘన సంబరం జరుపుకున్నాడు. ఇక తన సెలబ్రేషన్ ని తట్టుకోలేక మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. దాంతో సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ముప్పు తిప్పలు పడి ఆ వ్యక్తిని పట్టుకుని గ్రౌండ్ బయటికి పంపించారు. నెంబర్ 1, ది ఫ్రోలికర్. 2016లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ట్రాన్స్ టాస్మన్ టెస్ట్ మ్యాచ్ యొక్క 2వ రోజున ఓ వ్యక్తి బట్టలు లేకుండా గ్రౌండ్ లోకి ప్రవేశించి వింత వింత చేష్టలు చేశాడు. అయితే తన చేష్టలను ఆపడానికి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చినా వారి చేతికి చిక్కకుండా పరిగెత్తాడు. తను 6 మంది సెక్యూరిటీ గార్డులను గ్రౌండ్ మొత్తం చక్కర్లు కొట్టించాడు. అలా సెక్యూరిటీ
పోరాటాలకు వారి తాతలను గుర్తు చేసిన చివరికి చిక్కాడు. అయితే వీళ్ళందరూ ఇలా ఎందుకు ప్రవర్తించారనే దాన్ని మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు పార్ట్ 2 వీడియో కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి.